మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే చాలు, ఆయన అభిమానులకు ఎంతో శక్తి వస్తుంది. స్వయం కృషికి మారు పేరు, అలాగే ఒక సాధారణ నటీనటులకు ఎంతో ఇన్స్పైర్ గా నిలిచారు. ఇక తాజాగా 61 సంవత్సరాల వయసులో తన స్పీడు ఎక్కడా తగ్గలేదు అని రుజువు చేస్తూ, అనుమానాలను పటాపంచలు చేస్తూ తన ఖైదీ నెంబర్ 150 సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసి ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు మెగాస్టార్. తెలుగు సినిమాల్లో ఎంతో కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న రాజా రవీంద్ర రీసెంట్ గా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ గురించి చెప్పిన ఒక విషయం మాత్రం అందరినీ కట్టిపడేసింది. అదేంటంటే, శ్రీదేవి కాంబినేషన్ లో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అందులో అబ్బని తీయని దెబ్బ అనే పాట అయితే ఒక పెద్ద సెన్సేషన్. ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తున్న ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరం అట. అయితే శ్రీదేవి కాల్ సీట్ల సమస్య కాకూడదని భావించి మెగాస్టార్ మాత్రం అదే జ్వరంతో షూటింగ్ కొనసాగించాడట. షూట్ కంప్లీట్ అయ్యాక 2 రోజుల వరకు స్పృహ కూడా లేదట. ఎంతో వర్క్ పట్ల అంకిత భావం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఆయన జీవితంలో ఉన్నాయట. కొంచెం గుర్తింపు వస్తేనే భూమి మీద నిలబడలేని వ్యక్తులున్న కాలం ఇది. కానీ మెగాస్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఇప్పటికీ తన పని తాను ఎంతో డెడికేషన్ తో చేయడం నిజంగా మెగాస్టార్ కి మెగాస్టార్ సాటి అని చెప్పుకొచ్చారు. ఇది బుల్టెన్. మరొక తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.